మల్కాజ్గిరి ఎంపీ అరెస్టుకు నిరసనగా నియోజకవర్గ ఇన్ఛార్జి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశైలం దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించడం తప్ప అంటూ ప్రశ్నించారు. ఈ నిరసనలో మహమ్మద్ అబ్దుల్ సమద్, రాజా శ్రీనివాసన్ రిపీట్ ఈ నిరసనలో మహమ్మద్ అబ్దుల్ సమద్, రాజా శ్రీనివాస యాదవ్, నవీన్ రెడ్డి, సంజయ్, జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆయన ప్రశ్నిస్తాడని చెప్పి ఆయన ప్రతిసారి కూడా ఏ ప్రోగ్రాం చేసినా కూడా అరెస్ట్ చేస్తున్నారు. అది చాలా బాధకరం. ఇలాగే ఈ ప్రభుత్వం చేస్తే అనుకుంటున్నారేమో, ఏం చేయలేరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ ఒకటైపోయి ప్రతి కాన్ఫరెన్స్ నుంచి కూడా ప్రతి కాన్ఫరెన్స్లో నిరసన కార్యక్రమం చేస్తాము. అవసరమైతే ఎంత పెద్ద ఎత్తునైన కార్యక్రమం చేయడానికి మేము రెడీ ఉన్నాము. ఇమ్మీడియట్గా రేవంత్ రెడ్డి గారిని బేషరతుగా విడుదల చేయాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ పోయింది ఏదో పొలిటికల్ దాని నుంచి పోలేదు. చనిపోయిన కుటుంబాలను పరామర్శించండి పోతే ఈ రకంగా మధ్యని అరెస్ట్ చేయడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. శ్రీశైలం నిలమగట్టున్న జల విద్యుత్ కేంద్రంలో నిన్న జరిగిన దుర్ఘటనలో 9 మంది చనిపోవడం జరిగింది. ఒక ప్రజాప్రతినిధిగా కనీస బాధ్యత దుర్ఘటనలు చనిపోయిన పరిశీలనే కానివ్వండి, సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి కనీస బాధ్యత ఒక ప్రజాప్రతినిధి. మన సిసిసి మధ్య ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, మల్లు రవి గారు ఇద్దరు కలిసి నిన్న జరిగిన